సభా హక్కుల ఉల్లంఘన అనేది శాసనసభ సభ్యులకు మాత్రమే వర్తిస్తుందన్నారు టీడీపీ నేత డి చంద్రమోహన్ రెడ్డి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కమిషనర్ సభా హక్కులు ఉల్లంఘించారనే దానిపై మంత్రులు గవర్నర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ అంశంపై సోమిరెడ్డి వివరణ ఇచ్చారు. ఇది పెద్ద తప్పేం కాదంటూ సమర్థించారు. సభా హక్కుల ఉల్లంఘన అనేది శాసనసభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీ, శాసనసభ్యులు స్వతంత్రంగా మాట్లాడేదానికి, స్వతంత్రంగా ఓటు వేసేదానికి, వాటిని ఎవరు కూడా తప్పుపట్టేదానికి లేదు, కోర్టులు కూడా వాటిని సమీక్షించేదానికి లేదు అనే దానికోసం ఇది ఈ హక్కు కల్పించారు. ఇది మంత్రులు అనేది పొలిటికల్ పోస్ట్, పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ వాళ్ళు. ఇది మీరు విచ్చలవిడిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఒక రాజ్యాంగ సంస్థ, దాన్ని మీరు రాజకీయంగా విమర్శలు గుప్పించి దాని మీద ఆయన గవర్నర్ కంప్లైంట్ చేశారు. ఏంటి తప్పు అంటారు?